ఓకే బిన్ని, ఒకటి బిన్ని ప్రేయర్ చేసి స్టార్ట్ చేయండి అన్న. డిజేబుల్ చేయండి. మాకు ప్రేయర్ చేస్తుంది కదా, రైట్. ప్రభా, ఈ సాయంత్రకాల సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మరి మేము నైనా సండే స్కూల్ స్టార్ట్ చేయకూర్చుండగా తండ్రి మీ యొక్క సన్నిధి మీరు తోడుగా కార్యక్రమం అంతట్లో మీ తోడుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నైనా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు చేస్తామనిపిస్తున్నాం. మీ మాట్లాడిన మాతో మాట్లాడండి. చాలా మందిని బట్టి అనుగ్రహించిన ఆరోగ్యం బట్టి వందనాలు. నైనా నీ పరిచయంలో ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. అలాగే మనందరినీ కూడా ప్రభా ప్రతి ఒక్కరిని మీకు చేసి సమర్పిస్తున్నాం అన్న ప్రభావించి మనం ధైర్యం ప్రసాదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఇటుగా మమ్మల్ని ప్రభా మరి ప్రతి కార్యమునైనా ప్రభా నీకు మహిమాత్మ జరుగుటకు అయినా నీ యొక్క చెక్కిండే ప్రార్థన ప్రభా నీ చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అక్క. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకున్న పాట చేద్దాం ఓకేనా? నా పేరు తీసి దర్శనం రీనేమ్ చేయండి అమ్మా. అక్కడ హోషే నా పేరు కాబట్టి అక్కడ రీనేమ్ చేసుకోండి, దర్శన్ అని రీనేమ్ చేయండి. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి చాటింగ్ కూడా డిజేబుల్ చేయాలి. దర్శన ప్రతిదీ దర్శన బాబు నేర్చుకోవాలి. పిల్లలు ఇప్పుడు మనం కొత్త బాగా నేర్చుకుందాం. Are you ready, pillaru? Oh!
చేస్తానే మిమ్మల్ని హైలైట్ చేస్తాను వీడియోలో. అప్పుడు యూట్యూబ్ లో మీరు కనిపిస్తారు. మీరు వీడియో ఆఫ్ చేసుకుంటే మిమ్మల్ని ఎలాగ మేము స్పాట్ చేయగలం, బ్లాక్ గా ఉంటారు అంతే మీరు. కాబట్టి మీ వీడియో ఆఫ్ చేయాలి, అప్పుడు మిమ్మల్ని హైలైట్ క్లోజ్అప్ లో చూపించగలం, స్క్రీన్ అంతా మీరు కనబడేలా చూపించగలం కదా. ఓకే రైట్.
ఓకేమా మిని. చూసారు కదా అక్క చాలా మంచి పాటలు మనకు నేర్పించింది. రైట్, నిమ్మకాయ చూసారా మీరు? నిమ్మకాయ అయితే తలకి కూడా చక్కగా కట్టుకుంది. అమ్మో నిమ్మకాయ చూసాం అక్క, మీరు చాలా బాగా చేశారు, తలకి చక్కగా కట్టుకున్నారు. వెరీ నైస్. పిల్లలందరూ మేము చూసాం, పిల్లలు చాలా మంది చాలా బాగా చేశారు. వాళ్ళందరిది పిన్ వీడియో చేసాం చక్కగా, యూట్యూబ్ లో మీరు అందరు కనిపిస్తారు. మరి కొంతమంది పిల్లలు అయితే వీడియో ఆఫ్ చేశారు, వాళ్ళు ఆఫ్ చేస్తే కనిపించరు కదా. సో మీరు వీడియో ఆన్ చేసుకుంటే చక్కగా మీది కూడా పిన్ వీడియో చేస్తాం, మీరు కూడా యూట్యూబ్ లో కనిపిస్తారు. అప్పుడు మీరు చూడొచ్చు, అమ్మో నేను కూడా కనిపించాను. రైట్, ఓ టు మీ నిమ్మక్క. అక్క మరి ఇప్పుడు చాలా చాలా బాగా చేశారు. బోట్ల మీరు ఉన్నారా? బోట్ల ఉంటే మనకి నెమ్మది కదా పిల్లలు. అయితే ఈ రోజు మనం కొంతమంది అసైన్మెంట్ చూద్దాం అనుకున్నాం. ఎవరి పేర్లు చెప్పింది పిల్లలు? త్రీ మెంబర్స్ ని అక్క సెలెక్ట్ చేసింది కదా. సన్నీ, సోనీ. ఆ అన్నీ సోనీ అంటే ఎవరమ్మ పిల్లలు? సన్నీ సోనీ. ఆ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. సన్నీ సోనీ, తర్వాత గ్రేసి అండ్ ప్రేమ్, తర్వాత అన్న గ్రేస్. మీ ముగ్గురు మీ యొక్క అసైన్మెంట్ అంతా పట్టుకొని రెడీగా ఉన్నాడు పిల్లలు. చూసేద్దామే. ఓకే ఓకే, అండి పిల్లలు చూపించిందనా?
అన్ని అన్సోని మీ బుక్స్ అన్ని చూపించండి. అసైన్మెంట్ ఏమేమి చేశారు అసలు మీరు ఎలా? ఓ ఈ రోజు హోమ్ వర్క్ చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ చాలా చాలా బాగుంది నానా. అన్న దగ్గరికి రా ఇంకా కొద్దిగా. ఇప్పుడు బాగున్నావు నువ్వు, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగున్నావు నువ్వు కూడా పెట్టుకో మరి. సూపర్ వెరీ గుడ్, చాలా చాలా బాగున్నారు మీరు ఇద్దరు కూడా. ఓకే ఓకే, దేనికోసం? వా చాలా బాగా రాసానా. ఉన్న కొద్ది రోజుల్లోనే చాలా బాగా తయారు చేసుకొచ్చారు పిల్లలు అన్ని కూడా. చాలా బాగా రాసాం మెమరీ వర్స్. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? ఎన్ని రోజులైంది నానా? త్రీ డేస్ అయిందా? ఈ త్రీ డేస్ లో ఈ లెసన్ చెప్తారా ఫ్రూట్స్ గురించి? ఈ త్రీ డేస్ లో ఈ ఫ్రూట్స్ ఫ్రూట్ లెసన్ వచ్చిందా? అవునా, ఓన్ గా చేస్తావా? వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇంకా ఈ త్రీ డేస్ లో చేసిన వర్క్ ఏమా? చాలా బాగుంది, నువ్వు ఓన్ గా కూడా వర్క్ చేస్తున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు అలాగనే సహాయం చేస్తాడు. ఇంకా ఇంకా ప్రతి లెసన్ కూడా ఒకటి చేసుకుంటారా? ఏంటి చెప్తున్నా వినిపించలేదు నానా. సన్ని నీ బుక్స్ లో ఉండాలక్క, ఆ బుక్ మిస్ అయింది. అవునా, ఏం పర్లేదు, మళ్ళీ రేపు నెత్తికేసి ఈ రోజు అంతా రాత్రి నెత్తికేసి రేపు తీసుకొచ్చాయి. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఇద్దరు చాలా చాలా బాగా చేస్తారు, ఇంకా బాగా చేయండి, దేవుడు ఇంకా సహాయం చేస్తారు మీకు. ఓకే, మళ్ళీ 100 డేస్ లో 100 పేజెస్ తో అన్ని బొమ్మలు కనిపించాలి సార్ మీ దగ్గర, సరేనా మరి? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అనియా. గ్రేసీ అండ్ ప్రేమ్ విజయ్. గ్రేసీ అండ్ ప్రేమ్ హలో. గ్రేస్ అండ్ ప్రేమ్ వచ్చారు, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. అయినా పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే మీకు దొరకలేదా? లేదు అంకుల్, వాళ్ళు రాలేదు ఇంకా. నెక్స్ట్ ఇంకో పేరు అన్న గ్రేస్ అనుసరం చూడు. ఇందులో ఒక అమ్మాయి ఒక పాప మిగిలిపోయింది కదా. ఓకే, వాళ్ళకి తీసుకొచ్చారు తింటల్లి, చాలా చాలా బాగున్నాయి అన్ని. నీకు ఎవరు హెల్ప్ చేశారు? చక్కగా నీకెవరు హెల్ప్ చేశారు? నువ్వు ఎన్ని డేస్ వచ్చావు? అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. అరే హెల్ప్ చేయండి రా. మధ్యలో వచ్చావా? అయినప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. నువ్వు చాలా బాగా చేసావు నువ్వు అయినా. అదే చెల్లికి హెల్ప్ చేయండి, కాంతలు అది తీసేసి మళ్ళీ ఇంకొకటి రెడీగా పెట్టండి. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటది? ఓహో, పక్షవాయువు గలవాడా, సూపర్ సూపర్ గా ఉంది. బాగుంది బాగుంది, నువ్వు చెప్తే కూడా తీయచ్చు. ఓకే, సుందర పాదాలు. ఓకే ఓకే, బాగుంది. ప్రేయర్ హ్యాండ్స్, వెరీ గుడ్. నేను అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మీరు, చాలా చాలా బాగుంది. ఏంటక్క అది? ఏంటన్నాను అది, మెమరీ వస్తా రాసావు. ఓకే,
సెవెన్ డెడ్లీ సిన్స్ సెవెన్ డెడ్లీ సిన్స్ ఎప్పుడు చేయకండి మరి ఆ సిన్స్ సరేనా ఎప్పుడు వెళ్ళకూడదు ఓకే పెన్ ఏంటది ఏంటమ్మక్క అది పాప మళ్ళీ ఒకసారి చూపించరా నైమో అనేది ఇంతకు ముందు తీసి చూపించు అర్థం ఆహా అదే అడు ఓకే ఓకే ఏ వచ్చి వాళ్ళ ఓకే నాన్న ఓకే ఓ నైమా ఎన్ని సార్లు ముందుగాడు చెప్పు సెవెన్ టైమ్స్ ఏ నదిలో గుర్తున్నదా నీకు అబ్బబ్బో భలే గుర్తుంది నీకు చాలా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూపించు ఇంకొకటి చూపించు బాగుంది బాగుంది చాలా బాగుంది భలే అక్కలు హెల్ప్ చేస్తున్నారు కదా థ్యాంక్ యూ అక్క చెప్పు తర్వాత కనిపించ చక్క అయిపోయింది అర్థం అవ్వాల ఏంటది బలి బలి అనుకుంటా సంసోన్ ఈసారి కలర్స్ డార్క్ గా వాడమా వైట్ మీద వేయడం లైట్ గా వేయటం వల్ల కనిపించట్లా ఓకే ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ అయిపోయినాయా చూపించు 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 ఉన్నాయి అన్ని చూద్దాం నువ్వు ప్రతిరోజు ఎంత ప్రయాసపడ్డావు కదా కొంతసేపు చూపించాలి బాగా కనిపిస్తుంది ఇలా వేసుకోవాలి చాలా బాగున్నాయి నాన్న చాలా ప్రయాసపడ్డారు కదా ప్రతిరోజు వాని వాని క్రియలు చెప్పిన వాళ్ళ మిత్రులు అని చెప్పారు కదా ఏసయ్య కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ప్రయాసపడ్డారు దాని తన ప్రతిఫలం పరలోక రాజ్యం ఖచ్చితంగా పంపిస్తారు ఏసయ్య ఎవరు చేస్తారు నువ్వే చేసేస్తావా వర్క్ నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అక్క హెల్ప్ చేస్తుందా అబ్బో మరి అక్కకి మీరు హెల్ప్ చేస్తున్నారా అందరికి అక్క చేస్తుంది కదా చేయట్లేదా అప్పుడప్పుడు చేస్తున్నారా ఓకే మీ పని వచ్చినప్పుడు మాత్రం చెప్పిన పని వెంటనే చెయ్యాలి సరేనా ఓకే గాస్పల్స్ ఫోర్ గాస్పల్స్ చెప్పు ఫోర్ గాస్పల్స్ నేమ్స్ చెప్పు నాలుగు సువార్తల పేర్లు వచ్చా మొత్తం కంప్లీట్ చేస్తా ఏంటది ఒక్కల పిల్ల ఎదిగినాయి బాగుంది నాన్న చాలా చాలా బాగుంది చూసారా మీరు చక్కగా బొమ్మలు వేసేసరికి అది చూడగానే ఆ లెసన అంత కదా ఎంత బాగుందో కదా అందుకే అన్ని మనం అలా చేసుకోవాలా చక్కగా అవన్నీ మన హృదయంలో భద్రపరుస్తాడు మనం ఎవరికైనా చెప్పొచ్చు రేపు పొద్దున చాలా బాగుంది నాన్న ఓ ఉందా అంత ఎక్కువగా అక్కడ చెప్పు తీర్చి కూడా భలే ఉన్నాయి ఎందుకుంది టంగ అంత పెద్దగా అబద్ధాలు ఆడకూడదు కదా నువ్వు ఆడుతున్నావు ఎప్పుడైనా అబద్ధాలు ఆడలేదులే నువ్వు అర్థమైంది ఎందుకంటే అప్పుడప్పుడు అన్నావు అదే లేదంటే చేస్తాం అలా చెప్పలే అప్పుడప్పుడు చేస్తాం నిజమే చెప్పాను ఇంకా ఫాస్ట్ గా ఓ పోతున్నారు ఎవరన్నా అలా వెళ్ళిపోయేది
బాస్కెట్ వెళ్ళిపోతుంది ఎక్కడికి? వెరీ గుడ్. ఆ తర్వాత ఈ పక్కన ఉన్న అన్నయ్యలు చెల్లికి చక్కగా సర్ది పెట్టినావు అన్ని. వెరీ గుడ్. చాలా బాగుంది. ఇవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకోవాలి. మళ్ళీ 101 డే నుంచి మళ్ళీ కొత్త బ్యాగ్ లో పెట్టుకోవాలి. ఒక రోజు చాలే మంకులు మన అందరి కోసం పెద్ద మీటింగ్ పెడుతున్నారు పిల్లలు. ఆ రోజు ఎగ్జిబిషన్ ఉంటది, ఏంటో తెలుసా? అక్కడ జాయింట్ ఏమి అక్కడ ఉండవు. ఏముంటాయంటే మనం చేసిన బొమ్మలన్నీ అక్కడ ఉంటాయి. పేరెంట్స్ అందరూ వచ్చి ఒకటి ఒకటి చూస్తా ఉంటారు. వా వా అంటూ ఉంటారు. ఎంత బాగుంటది కదా పిల్లలు. ఒకటి బాగా వేద్దాం పిల్లలు, మనం బాగా వేసి మన పేరెంట్స్ సర్ప్రైజ్ చేసేయాలి. ఆ రోజు బాగా వెయ్యండి. ప్రతిరోజు మీరు లెస్ అంటే మీరు బొమ్మలు కూడా బాగా చేయగలరు. చాలా బాగుంది పిల్లలు. Nice, nice, nice. Oh, boy, akka 100 days. Oh, deep. చాలా బాగుంది దీప్. నువ్వు ఎన్ని రోజులు వచ్చావు? మధ్యలో వచ్చాను అంటుంది. 50. ఏం పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 100 డేస్ ఉన్నాయి కదా, 1 డే కూడా అబ్సెంట్ అవ్వకుండా వచ్చేయండి పిల్లలు మీరు అందరూ కూడా. సరేనా? బాగా తీసుకున్నారా? అసలు ఏ రోజు ఆ రోజు మనకి కష్టం అనిపించలేదు, కానీ ఒకే రోజు ఇన్ని బొమ్మలు వేయాలంటే చాలా కష్టం కదా ప్రిపరేషన్. దేవుడు రోజు రోజు కొంచెం మీకు నేర్పిస్తున్నాడు పిల్లలు. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు మీరు హోంవర్క్ చేసుకోవాలి, ప్రతిరోజు ఇంట్లో పని చేయాలి. అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా? చేస్తున్నావా? ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం అవ్వాలి. అయిపోయినా చూపిస్తున్నావా ఏమో? అయిపోయినాయా? వెరీ గుడ్. సూపర్, చాలా చాలా బాగా చేశాను. నీ హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి. ఓకే, వెరీ గుడ్. పిల్లలు మీరు అందరు చాలా చాలా బాగా కూర్చుంటున్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచిగా నేర్చుకోవాలి. మీరు గొప్ప సండే స్కూల్ టీచర్స్ అయిపోవాలి. ఓకేనా పిల్లలు? నువ్వు గమనించావా? ఒక్కళ్ళు కూడా నోట్ నుంచి నిజంగా అమ్మ పిల్లలు ఎలా ఉండగలుగుతారు? నేనైతే ఉండాలి లొడలు లొడ లొడ మాట్లాడుతుంది. సూపర్ చెప్పేస్తాను. అర్థమైందా? నిమ్మక్క మాటలు అర్థమైనాయా మీకు? అక్క తీవా నువ్వు నేర్చుకో. అందరూ చూడలేదు. సరే సరే పిల్లలు, నెక్స్ట్ ఎవరు ఇంకా ఎవరు రెడీగా ఉన్నారు? అంటే హోంవర్క్ చూసేద్దాం. హోంవర్క్ చూసేద్దాం. విజయన్నయ్య అక్క, గ్రేస్ అండ్ ప్రేమ్ వచ్చారు అక్క. వచ్చారా? ఆకాష్ కి ఒకసారి. ఆకాష్ ఏదో అడుగుతున్నాడు. ఒక్క నిమిషం అక్క. ఆకాష్ అడుగుతున్నాడు చూడు. ఏంటో రైట్ ఆకాష్ చెప్పనా? హాయ్ ఆకాష్, ప్రయత్నిస్తున్నాడు చెప్పమ్మా. అన్మ్యూట్ చేసుకోమ్మా ఆకాష్. నేను నా హోంవర్క్ చూపించాలంటే ఫ్రంట్ క్యామ్ వాడాలి. పర్లేదు అక్క, వాడచ్చా? వాడమ్మా, వాడే వాడినా పర్లే, మాకు కూడా కనిపిస్తే చాలు. చాలా బాగుంది. వెరీ గుడ్. సూపర్ గా ఉంది ఆకాష్. ఆకాష్ ఈ రోజు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అంత బాగా చేశాడు కదా. ఏమైపోయారా మీరు అసలు? రెడీగా ఉన్నారా? మీ వర్క్ పట్టుకొని అన్మ్యూట్ చేసుకో గ్రేస్. చూపించు.
ఊరెళ్ళారా? ఓకే, ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా నీ బుక్ చెకింగ్. ఈ రోజు రెడీగా ఉందా నీ మెటీరియల్ మొత్తం? చూపించేస్తావా? లేకుందమ్మాయి చాలా బాగుంది. ఈ రోజు హోంవర్క్ కూడా నువ్వు చాలా బాగా చేసావు. చాలా బాగా చేసావు. ఇక్కడే ఉంటాడు కదా, ఇక్కడే ఉంటాడు కదా, చెప్పు నిమ్మక్క వస్తాదంట అని చెప్పి సార్ ఇంకొకసారి అక్కడే నిమ్మక్క ఫోన్ వస్తాడంట, పక్కనే ఉన్నాడు, అక్క అయిపోయినాక చూపిస్తాడు కదా. గ్రేస్ చెప్పు నిమ్మక్క చూస్తుంది. చాలా బాగుంది, ప్రయాసపడ్డాను ఒక్కదానికి. నీకు ఎవరు హెల్ప్ చేశారు? డాడీ హెల్ప్ చేశారు. డాడీ బాగున్నారా? హెల్త్ చూపిస్తూ మాట్లాడాలి. డాడీ హెల్త్ బాగుందా? ఓకే, చాలా బాగుంది. శాంతి అక్క ఉందా? చాలా బాగున్నాయి నాన్న. ఇప్పుడు ఏదైనా సార్ లెసన్ చెప్పేస్తావా నువ్వు? అదే గ్రేసి, అన్ని యూట్యూబ్ చాలా బాగా చేసావు నువ్వు. ఓకే, చాలా పెద్ద పెద్దగా చేసేసావు కూడా, చాలా బాగున్నాయి. చూసావా మరి మధ్య మధ్యలో ఆబ్సెంట్ అయితే ఎన్ని మిస్ అయిపోతున్నావో కదా నువ్వు. అబ్బాయి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. తప్పని పరిస్థితుల్లో తప్ప మిస్ అవ్వకూడదు సరేనా? అలా నువ్వు ఉంటే అంట నిన్ను కూడా అట్లా చేస్తారట తెలుసా? నువ్వు కూడా ఏసే కోసం పనిచేస్తే అబ్రహాం గారిని ఆశీర్వదించినట్టుగా నేను ఆశీర్వదిస్తాను. కలిపి రెండు కలిపి ఒక నోట్స్ లో ఉన్నాయా? చాలా బాగా చేశారు. వీళ్ళు చూపించేవాళ్ళు, ఆ తర్వాత అంటించేవాళ్ళు అందరు. చాలా పెద్ద పెద్ద, చాలా క్లారిటీ, చాలా బాగా చేసావు నాన్న. ఓ వెరీ నైస్, చాలా బాగా చేసేసింది. ఖచ్చితంగా మీరు ఎన్ని డేస్ వచ్చిన ఉంటారు 100 డేస్ లో? 20 60 50 అబ్బా వెల్ గోపురం ఎప్పుడుదో కదా, అంటే 50 కంటే కయ్యన్ హైబెల్ అన్ని వరుసగానే ఉన్నాయి, అంటే సీరియల్ కన్నా ముందే ఉన్నారు వీళ్ళు. అవును, చాలా బాగున్నాయి కదా నిజంగా, ఎంత కలర్ఫుల్ గా. ఎవరా బట్టలు కుట్టింది? ఎవరు చెప్పు, ఫ్రాక్లు ఎవరి? నీవేనా? నీవా? చెప్పు సరిగ్గా చెప్పు, ఫ్రాక్లు ఎవరు? ఓకే, కంగారు పడకలే వీళ్ళు. అయిపోయిందో చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక్కొక్క పేజీ తీసి అన్ని జాగ్రత్త పెట్టాలి సరేనా? ఈ 100 డేస్ లో జరిగిన అంత సిలబస్ అంతా కూడా ఒక బ్యాగ్ లో పెట్టాలి,
ఓన్లీ 101 నుంచి జరిగిన సిలబస్ అంతా కూడా ఒక చోట పెట్టాలి సరేనా పెద్ద పెద్దగా చేసావు చాలా బాగుంది కలర్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉన్నాయి మరి నువ్వు 100 డే సెలబ్రేషన్ అప్పుడు నువ్వు లేవు కదా చూసావు మరి మిస్ అయిపోయావు లేకపోతే నువ్వు కూడా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని చక్కగా ఉండేదాను కదా అందులో భలే ఉన్నాయర్రా కిరీటాలు నిజంగా అది పొందుకోవాలని ఆశ ఉంది కదా మనకి అది పొందుకోవాలంటే మనం ఏసే కొరకు చక్కగా జీవించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏసే మనకి ఇస్తారు సూపర్ గా ఉందా ఇప్పుడు మీ తమ్ముడిది నీది కూడా అయిపోయినట్ట హోంవర్క్ అదే బుక్ చెక్కింగ్ కానీ ఆ చెమక ఇద్దరు ఇద్దరు అంత చక్క చేశారు కదా రెండు 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 చేసి అంటించినప్పుడు ఎవరు నోట్స్ అలా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండదు కదా రేపు పొద్దున్న పెద్దదాని అయ్యాక నువ్వు తీసి తీసుకుంటాడా ఈ బుక్ నాది నాదని మధ్యలో ఇలా తిప్పేసేది సెపరేట్ ఎందుకంటే రెండు ఉన్నాయి కదా లేకపోతే కదా బాధ ఇద్దరికి ఉన్నాయి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి చెరుకు బుక్ పెట్టుంటే చాలా బాగుండేది చాలా బాగుంది వర్క్ అంతా సూపర్ గా ఉంది ఇప్పుడు మేము కూడా ఆపేస్తాం సూర్యుని నీ ఇది నీ బుక్ అంతా కంప్లీట్ అయ్యే వరకు టైం అవ్వకూడదు అక్కడే ఉండు అని చెప్పేసి ప్రార్థన చేద్దాం సరేనా వా చాలా బాగా చేసావు నిజంగా ఎలా అనిపిస్తుంది ఒకవేళ ప్రోగ్రామ్ లో చూపించడం కోసం మళ్ళీ కొత్త రెడీ చేసేసి పెయింటింగ్ వేసేసి పెట్టేసారా ఎఫెక్టివ్ గా ఉన్నాయి కదక్క చాలా బాగుంది హలో అందరు చూస్తున్నారు కదా చూస్తున్నారు నేను అందరినీ చూస్తున్నా అందరు చూస్తున్నారా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు టీచర్ గారు ఎక్కడ ఎవరెవరో అయిపోతారు ఇప్పుడు పిల్లలు జాగ్రత్త అందరూ బాగా కూర్చున్నారు నేను నేను కూడా అందరు నిమ్మక్కలా కూర్చోండి వద్దులే ఫ్రీగా కూర్చోండి కానీ మాట్లాడద్దు అలంకృత ఫ్రీగా కూర్చోమా చాలా బాగుంది భలే ఉన్నారు పిల్లలందరూ సైలెంట్ గా ఉన్నారు ఎవరు ఏమి తినడం లేదు తాగడం లేదు అన్ని ముందు అయిపోయినాయి కదా ముందేసి వచ్చారు కదా మంచి పిల్లలు అందరూ మంచి పిల్లలు చాలా బాగా చేశారు గ్రేసి చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఒక బుక్ ఇచ్చారు అదే అదే నచ్చలేదు నాకు చాలా బాగుంది ఇద్దరు ప్రేమ పిల్లలు చెప్తారు పని చెప్తాను ఫోన్ చేసి చెప్తాను సాయంత్రం పారిపోయాడు అక్కడికి నిమ్మకు వస్తుందని చెప్పు ఓకే వండర్ఫుల్ మొత్తానికి వీళ్ళు వాడింది కూడా క్యాలెండర్లు ఓల్డ్ క్యాలెండర్స్ అన్ని వాడి క్యాలెండర్స్ కూడా కాదు ఏదో పోస్టర్స్ పోస్టర్లు క్యాలెండర్లు వాడుకున్నారు ఏవో చాలా పాంప్లెట్స్ స్కూల్ పాంప్లెట్స్ అవ్వచ్చు వావ్ వీళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే శాంతి అక్కకు ఫోన్ చేస్తే అప్పుడు శాంతి అక్క మళ్ళీ వాళ్ళని గైడ్ చేస్తే అర్థం ఉండేవాళ్ళంట డాడీ హెల్ప్ చేయడు మళ్ళీ వాళ్ళు శాంతి అక్క హెల్ప్ చేయడు చాలా బాగున్నాయి పిల్లలు
సూపర్ గా ఉన్నాయి, మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. బో మట్టి రంగు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మెటీరియల్ ఆడి ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో చేసేయండి పిల్లలు, ఏం పర్వాలేదు. ఓకే ఓకే, సమోసా బాగుంది. నృత్యం పోయిందా? ఉంది ఉంది, ఎక్కడ చిన్నగా. ఓకే ఓకే, ఉంది ఉంది. నువ్వు కూడా ప్రేయర్ చేసుకున్నప్పుడు అలాంటి అంగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, సరేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. విన్నీ అక్క, చాలా బాగా చేశారు ప్రేమ్ అండ్ గ్రేస్, సూపర్ గా సూపర్ గా ఉంది. నేను ఇంకా బాగా దీవించిన కాక. ఓకే, మరి 101 లో నుంచి మళ్ళీ 200 డే వరకు కంటిన్యూస్ గా రండి, మళ్ళీ వర్క్ తక్కువ చేసుకోండి, సెపరేట్ బ్యాగ్ పెట్టుకొని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే నాన్న, సూపర్. ఓకే విజయ్ అక్క, హోంవర్క్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, చూసారు కదా ఇప్పటిదాకా అక్కలు కొంచెం చూపించారు చక్కగా, చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నారు కదా, మీరందరూ కూడా అలాగే జాగ్రత్తగా ఉంచుకున్నారు, వెరీ గుడ్. అయితే మనం హోంవర్క్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా నీరజ్? ఒక్కొక్కటి స్పాట్ లైట్ చేయి, చక్కగా హోంవర్క్స్ అన్ని చూసుకుంటారు చక్కగా. Arun and Jasmine. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki stotra. Devaki stotra. Hallelujah. Okay. Chala baagundi, Nana. Baagundi. Idra baagundi. Very nice. Very good. Baagundi. అన్మ్యూట్ చేయండి ఒకసారి. అభిరు, ఎలా ఉంది సండే స్కూల్? నువ్వు ఇన్ని రోజులు రాలేదు కదా, అయ్యో మిస్ అయిపోయానని అనిపించిందా? మళ్ళీ వెనక్కి గురించి వస్తే బాగుండు అక్క, డేస్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ అంటున్నాడు ఇవన్నీ ఎక్కడ వినా, నేను వినలేదు అనుకోని అక్కడా వినలేదని. ఓకే, అందుకే ఈ రోజు మీ గదిలో లైట్ ఉందా? లైట్ ఉంటే వెయ్యమ్మా, చీకటిగా ఉంది. బాగుందా లంకృత, బాగా చేసావు, వెరీ గుడ్. జనతన్ దేవి, గాడ్ బ్లెస్ యు.
ఐడియాస్ అన్నీ జోనతన్ నీ దగ్గర పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు జోనతన్ కలర్ పేపర్స్ లేవా అదే సార్ ఈసారి కలర్ పేపర్స్ కూడా యూజ్ చేయి ఇంకా బాగుంటుంది సరేనా నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఓకే మమ్మీ దగ్గర ఉందా ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ సమన్విత హాయ్ సమన్విత ప్రైస్ తలకు అప్పుడు అవునవును ఇక్కడ ఎప్పుడు అవుతానే ఉంటది God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala bond, Samanvita. Thank you. Thank you. Thank you, Anta. Okay. Very good. God bless you, Amma. Hadassa. Hadassa. Very good. Chala bond, Samanvita. Very good. God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. Very good. ఓకే బాగుంది నాన్న చాలా బాగుంది నోటి మీద వేలొద్దులే ఫ్రీగా కూర్చోమ్మా నువ్వు ఎలాగో మాట్లాడవు కదా గ్రీష్మ వేరే ఫోన్ నోటి మీద వేలొద్దమ్మా ఊరికనే పట్టానికి అందంటే మాట్లాడకుండా కూర్చొని మనం వేసే మాటలు విన్నాం ఓకేనా సరే నెక్స్ట్ అమ్మా విజయ్ ఇద్దరు పిల్లలు పేరు చిన్న పిల్లలు వాళ్ళని పలకరించారా లేదన్నా అది హోంవర్క్ అయిన తర్వాత చూడండి తప్పకుండా వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా ఇక్కడ ఉందా నీకేమన్నా వర్క్ సార్ తమ్ముడికి కూడా చిన్నగా చేసి పెట్టు సరేనా ఇద్దరు సెపరేట్ పెట్టుకో నోట్స్ అప్పుడు మీరు పెద్దవాళ్ళు ఏదన్నా పట్టుకుంటే బాగుంటుందో తెలుసా సరేనా మీ వర్క్ బుక్ మీ దగ్గర ఉంటే ఎంత ఇష్టం మరి అలాగే మన దగ్గర ఎవరి బుక్ వాళ్ళ దగ్గరే ఉండాలి కదా రేపు నుంచి చింతమ్ముడు నువ్వు కూడా నోట్స్ పెట్టుకున్నానా నువ్వు కూడా సరే మాట్లాడు అమ్మా ఇప్పుడు తమ్ముడికి కూడా చిన్నగా చేయమన్నారు కదా అందుకని పెద్దవాళ్ళు పెద్దగా చిన్నవాళ్ళు చిన్నగా చేసుకున్నా లేదన్నా అలా కదా పిల్లలు మేము చిన్నవాళ్ళు మాకు పెద్ద తమ్ముడికి జ్వరం తగ్గక్క జ్వరము తగ్గ అక్కడ ప్రార్థన చేస్తారా ఇప్పుడే ఇప్పుడే ప్రార్థన చేస్తాం అందరం కూడా బాపేరు హోసన్నా హోసన్నా గురించి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోమ్మా బాబు తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఇప్పుడు హోసన్నాని బట్టి ప్రార్థన చేస్తున్నాం మరి నువ్వు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి క్షేమమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన మరి తనకి జ్వరము దగ్గు ఉన్నప్పటికీ నీ ప్రభా మరి సండే స్కూల్లో కూర్చున్నాడు ప్రభా బిడ్డకి ఆ చిన్న బిడ్డకి ఉన్నటువంటి గొప్ప ఆసక్తిని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన నీ చిత్తం అయితే తండ్రి సండే స్కూల్ అవ్వక మున్నపై ప్రభా బిడ్డ సంపూర్ణ స్వకోవడానికి తండ్రి మరి తన స్నేహితులందరూ ఇక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా మరి చిన్న బిడ్డలు అనేక మంది బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండే గొప్ప స్వస్థత ఇమ్మని అడుగుచ్చు అలాగే నాయన మేము ఈ బిడ్డ విషయంలో గొప్ప సాక్ష్యం ఏరడానికి కూడా మీరే సహాయం చేయమని ఆ బిడ్డను తండ్రి మరి అరికాల నుంచి నడినంత వరకు నీ కృపలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాము వేడుకొంచున్నాము తండ్రి మీరు ఇంకా మీరు నైట్ ప్రేయర్ లో కూడా జ్ఞాపకం చేసుకోండి హోసన్న పిల్లలు హోసన్న హాయ్ హనీ ఓ చాలా చాలా జయంతి
గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా చెప్తారా మీ దగ్గర ఇంకెవరు ఇద్దరు ఉంటారు కదా పిల్లలు అన్యూట్ చేసుకోండి అక్క మా మమ్మీతో చేసే టీచర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది అక్క ఎవరు వాళ్ళు ఉన్నారా మమ్మీ ఎప్పటి వరకు వెళ్ళారు స్కూల్ కి లేదు మేడం మేము మానేసి డబ్బులు ఇచ్చినప్పుడే మానేసాం మేడం రీసెంట్ గా బయట ద్వారా వచ్చిందండి అంటే ఆమెతో మీరు రెండు రోజులు కలిసి ఉన్నారేమో టీచర్ కదా అంటుంటే లేదు మేడం అందనేసాము మ్యామ్ కొంచెం మా హెల్త్ బాగోక బయట తిరగడం వల్ల దేని వల్ల వచ్చిందండి మీ కొలీగ్ అండి మా కొలీగ్ అండి క్వారంటైన్ కు వెళ్ళారనమాట నిన్నే కొంచెం చేయండి మేడం అలా తప్పకుండా పిల్లలు వన్ మినిట్ ప్రేమ గల్తండి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా మేము ఇప్పుడు ఒక బిడ్డ గురించి విని ఉన్నాం తండ్రి మరి ఆ టీచర్ గారికి ప్రభా కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుండగా తండ్రి మరి అవేమీ కూడా ప్రభా ఎక్కువ కాకుండా లేకుండా తండ్రి చాలా త్వరలోనే మరలా రిపోర్ట్స్ మంచిగా నెగిటివ్ రావడానికి మీరే సహాయం చేయండి ఆమె ఎటువంటి ఇబ్బంది పడుతుందో ప్రభా ఏ డాక్టర్స్ అయితే ఆమె చూస్తూ ఉన్నారో తండ్రి నన్ను ఎటువంటి ఏ డాక్టర్ ఇస్తూ ఉన్నారో ప్రభా ఏ నర్సెస్ వాళ్ళకి అసిస్ట్ చేస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతున్నాం ఆమె సంపూర్ణ స్వస్థతతో ఇంటికి రాగలగటానికి మీరే సహాయం చేయమని అడగొచ్చు బిడ్డను మీ చేతులకు అప్పగించుకున్నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి తప్పనిసరిగా ఇల్లే వస్తారు ప్రార్థన చేస్తాను నెక్స్ట్ లాంటి జాయిన్ అండి వావ్ చాలా బాగుంది ఎఫెక్టివ్ గా ఉంది ఓకే వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది నడుము నొప్పి పాప మంచున్నారు అందరికి పిల్లలు మన దగ్గర ఇప్పుడు జోయల్ జాసన్ ఇద్దరు బాబులు వాళ్ళ తాతగారికి అస్సలు బాగాలేదు నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చి మంచం మీదే పడుకొని వింటూ ఉన్నారు అన్నమాట తాతగారి గురించి ప్రార్థన చేద్దాం మీరు డైలీ ప్రేయర్స్ లో కూడా జ్ఞాపకం చేసుకోండి ఓకేనా పిల్లల్ని మీ చిన్న ప్రేయర్ చేస్తారు అలస గురించి కూడా మనకి ఏమి అందలేదు చాలు మళ్ళీ కదా ఆ ఇంటికి వచ్చే కొంచెం రెస్ట్ లో ఉన్నట్టు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామనకు వందనములు ప్రభా ఈ సమయంలో తండ్రి చిన్న బిడ్డల ఇద్దరు యొక్క ఆశీర్వాదం గారి నిమిత్తం విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభా నీకు వందనములు వచ్చిన ప్రతి బలహీనతను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా దాన్ని మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి అందరిని బట్టి నీ పాదముల చేత మేము వచ్చి అడుగుతున్నాం కీవడం విశ్వాసంతో అడిగిన వారి సమస్త వారు ఇస్తారని చెప్పినా కనుక ఈ దినం విశ్వాసంతో మేము అందరము కలిసి ప్రభా మరి తాతగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి మరి జాయిల్ దాసం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా వారిని కనికరించండి ఆయనకు నడుము నొప్పి నుంచి విడుదల దాయించండి ఈ నెలలు తండ్రి ఆ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మీరు విడుదల దాయించమని అడుగుతున్నాం తండ్రి ఆరోగ్యంతో తండ్రి మీరు మాత్రమే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మహిమ పొందుకోమని ఎప్పుడైనా మేము మంచి సాక్ష్యం వినగలిగినట్లుగా సహాయం చేయమని ఆ బిడ్డపై నీ రక్తాన్ని ప్రోక్షించమని మరే ఇతరమైన కీడు కలకున్నట్లుగా రూపం మెండుగా బిడ్డకు తోడుగా ఉంచి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసునామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్తున్నారు పిల్లలు తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇద్దరు ప్రేయర్ చేశారా ప్రేయర్ చేయాలి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి సరేనా ఈ ప్రేయర్ అయిపోగానే మీరు ఇద్దరు కలిసి వెళ్ళి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలి ఓకే గాడ్ బ్లెస్ యు హోంవర్క్ తీసుకొచ్చారా మరి మళ్ళీ అడుగుతాను నేను మీరు వెళ్ళారా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశారా లేదా అని ఓకే జోషి 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 చాలా బాగా నువ్వే పట్టుకో
నేను అలిగాడు అలిగాడు కొంచెం ఒక్కసారి ప్లేస్ ఇది తమ్ముడికి అది ఎలా ఫోల్డ్ చేస్తే కనిపిస్తాడు చూపించి చాలా బాగుంది జోషి భలే చేసావా జోషి సూపర్ సూపర్ గా చేసావు నిన్న హోమ్ వర్క్ కూడా చేస్తాడు వావ్ వెరీ గుడ్ జోషి నువ్వేమేలా ఉందాం అనుకున్నావు నీకు బ్రాడ్వే నచ్చిందా బాగా ఎరవే నచ్చిందా చెప్పు మరి నీకేమే నచ్చింది ఎందుకు నచ్చింది నీకు మనం కూడా ఎప్పుడు అక్కడే ఉండాలి కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఖుషి ఖుషి నువ్వు కూడా యాక్షన్ సాంగ్ వండర్ఫుల్ గా చాలా బాగా చేస్తావు నువ్వు అలా చేస్తే రేపు పొద్దున్న సండే స్కూల్ టీచర్ వైపు పాటలు పాడేసి పిల్లలకి యాక్షన్ సాంగ్స్ నేర్పించావు గొప్ప మంచి టాలెంట్ ఇచ్చాడు నీకు సరేనా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకో అన్ని బాగా నచ్చు ఓకే బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యు జస్ట్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ Okay, next. Hi, Jai Lily. Praise the Lord. What are you going to do now? Bond, bond. You say Lily Gun, but you're not. What's that? 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 ఓకే నన్ను చూపించా వర్క్ చూపించా నువ్వు మెమరీ వర్సే కాదు ఇంక వర్క్ చేయలేదా అన్న ఓకే చేసుకొచ్చింది అప్పుడు మీకు వర్క్ అలా ఉండిపోతుంది కదా సరేనా రేపు చేసుకొచ్చిస్తారా ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ మరి సాంగ్ తీసుకొని రారా మరి అయితే బయటకి వెళ్ళొచ్చా కదా ఓకే నెక్స్ట్ 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 విజయ్ వీళ్ళు ఉండిపోయారమ్మా ఇలాగే హాయ్ పిల్లలు నిస్సి జెస్సి మీరు వచ్చేసారు ఇప్పుడు ఇక్కడికి నిస్సి జెస్సి అండ్ షైని చాలా బాగుంది చాలా బాగా చేశారు నాన్న హోంవర్క్ చాలా బాగుంది ఎవరి నోట్స్ వాళ్ళే పెట్టుకోండి సరేనా ఒకరికొకరు హెల్ప్ బాగా వర్క్ చేయండి ఎవరి నోట్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకోండి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు అల్లేవా చుట్టూ బోర్డర్ కుట్టావా నిమ్మే కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి అమ్మాయ్యా క్లాక్ కి బోర్డర్ ప్రవీణ సూపర్ నీకు పని చెప్పనా ప్రవీణ నీ వెనకాల అది ఉంది కదా దానికి ఏం చేస్తావంటే చిన్న చిన్న స్లిప్ లాంటిది రోజు 103 అనేది సూపర్ నేను వెనకాల పెట్టాలి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను కానీ నీ దగ్గర అది కలర్ఫుల్ గా ఉంది పెట్టినా అది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హాయ్ ప్రిస్కిల ప్రిన్సెస్ డాడీ వాళ్ళు బాగున్నారా చెల్లి బాగుంది అందరు తమ్ముడు బాగుంది మీ వర్క్ చూపించండి చాలా బాగుంది అన్న చక్కగా వర్క్ చేస్తున్నారు ఇద్దరు చాలా బాగా రాసుకుంటున్నారు నోట్స్ చిన్న వయసులోనే ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ ఓకే ప్రజ్వలకి ఇంకెంతమంది ఉన్నారు ఓకే
హలో ప్రిస్కిలా నగేష్ ఇంకా ఎస్ మీద చాలా మంది అబ్బాయిలు ఒక 10 మంది అన్న ఉంటారు ఉన్నారా మీరు ఎటు కదలకూడదు ఇక్కడే ఉండి లెసన్ వినాలి సరేనా ఓకే పిల్లలు చాలా బాగా చేసారు ఇద్దరు డిజైన్ గా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ తరుణ్ హాయ్ సాన్వి అమ్మా సాన్వితో మాట్లాడాలి మీ చెల్లి గారు థ్యాంక్ యూ ఆడియో నోట్స్ పెడుతుంది మాట మాటకి అందుకనే ప్రస్తుతం మ్యూజిక్ అభిషేక్ కదా అభిషేక్ తో మాట్లాడుతున్నా అన్ని చక్కగా జాగ్రత్త పెట్టుకో అన్నిట్లో చక్కగా ఫాలో అవ్వు సరేనా గాడ్ బ్లెస్ యు సామి హై కాష బాగున్నావా ప్రైజ్ ది లార్డ్ మన ఫస్ట్ పేజ్ ఇలాగ 50 డేస్ అయిన తర్వాత రావాలి సాషా నీ ఓపిక మా జోహార్లు ఇద్దరు కదా రోజు చూడాలి మనం ఇంకా కిందకి పెట్టు పాపం తన కనిపిస్తుందా లేదా అని టెన్షన్ మమ్మీని పిల్లు లేకపోతే మమ్మీని పిల్లు సాషా అలా పెట్టి ఇలా తిప్పు అది ఇప్పుడు బాగుంది అలా ఇప్పుడు అలా తిప్పు ఫాస్ట్ గా తిప్పే అవన్నీ చూస్తాం కదా ఫాస్ట్ అలా చేస్తావు శాషా నువ్వు అన్ని కూడా ఎంత బాగా రాసుకున్నావు పెద్ద పెద్దగా లెటర్స్ చాలా బాగుంది అందరికంటే చిన్న బాగా చేస్తుందో చూడండి అందరు కలిసి క్లాప్స్ కొట్టిన ఒక్కసారి నీ అక్క అందరు వెరీ గుడ్ ఇవాంటది ఇంకా బాగుంది చాలా బాగుంది యూట్యూబ్ చూడు దానిలో ఉంటాయి కదా చిన్నోడు కాదు కదమ్మా నువ్వు చగ్గసుకోవాలి చిన్న పిల్లలు అనుకోవచ్చు పిల్లలు ఈసారి ఇంకెప్పుడు మేము ఆబ్సెంట్ అనే మాట మేము వినకూడదు మీరు 100 డేస్ ఉండాలంటే మళ్ళీ నిన్న అయిపోయిన లెసన్ ఎవరైనా ఆబ్సెంట్ అంకుల్ పెట్టేస్తున్నారు కదా కానీ మార్నింగ్ వెంటనే వర్క్ చేసుకొని వచ్చేసేయండి పిల్లలు సరేనా అద్భుతంగా ఉందమ్మా ఇది ఇంకో పాప తమ్మా మిస్ అయిపోయింది కదా రావట్లేదు ఇంకో శారణ్ రావట్లేదు కదమ్మా ప్రజల చాలా బాగుంది మ్యూజిక్ క్లాస్ అయిన తప్ప ఇంక మానేస్తుంది కాంపిటీషన్ అయ్యాక ఈరోజు ఏదో స్పెషల్ ఉంది తమ్ముడుదా
ఇలోని టైం అక్క ఫ్రెండ్స్ కూడా వచ్చారు సెలబ్రేషన్ కి లాస్ట్ లో ప్రేయర్ చేద్దాం అన్న ఓకేనా లాస్ట్ వరకు ఉండండి ప్రేయర్ చేస్తాం ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ శిలోని ఇంకా టైం అడుగుతుంది అక్క అరే శ్యామ్ అందరికి మధ్యలో చేస్తా కదా తన కూడా చేసేస్తా బాగుంది నాన్న శ్రేష్ఠ గాడ్ బ్లెస్ యు నాన్న ఏం చెప్పండి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి గబగబా క్విక్ మూమెంట్ అర్థమవుతుంది అక్క నేను ఈరోజు ఇంగ్లీష్ లో డాచ్ ప్రే చెప్పచ్చు అక్క ఓకే నాన్న చెప్పు ఓకే గబ్లెస్ యు నాన్న వెరీ గుడ్ హోంవర్క్ బాగా చేశారు నెక్స్ట్ శైలి చాలా రోజుల తర్వాత వచ్చావు నాన్న ఏమి పిల్లరా మీరు అసలు ఎగ్జామ్స్ మిలోని ఏది సిగ్గుపడే ఉంది కదా హలో ఏమని స్పెషల్ గా పిలవాలి ఏమిలోని కూర్చో సెలెక్ట్ మీదకి నా బుద్ధి చూడండి ఎంత బాగా అవుతుందో రేపు హోమ్ తీసుకొచ్చండి ఇద్దరు కూడా ఇది ఈ రోజు హోమ్ చేయాలా రేపటి కూడా ఓకేనా అదే నిన్న అన్న చెప్పిన లెసన్ కూడా చేసుకుంటారు Shirley Susan very good and chala baagundi chala baagundi chala baagundi very good very good devuke prerna devuke mahima devuki stotram hallelujah devuki stotram chepukondi ra pillalu wow Shirley ane meen endi cam sariga ledu vachu aa ee roju dull ga undi enduko cam lens ok sa tudichukondi amma entamma honey hand is honey రూత్ అండ్ జాయ్ ఉన్నారు ఇందాక కనిపించారు రూత్ అండ్ జాయ్ అక్క ఆగండి ఈ పాప తెలుసా మీకు అదే అంకుల్ మాట అదే అన్న మాట్లాడమన్నారు మాట్లాడారు అక్క లేదు లేదు మ్యూట్ చేసుకోండి మైక్ ఆన్ చేసుకోండి అమ్మా టచ్ చేయండి మీకు కనిపిస్తుంది అక్కడ అది అది వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లిని పేరేంటి చెప్పు ప్రైజ్ లాడ్ చెప్పు ప్రైజ్ లాడ్ నీ పేరేంటి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఆంటీ ప్రైజ్ లాడ్ అక్క అని చెప్పాలి ప్రైజ్ లాడ్ ఎక్కడ చూస్తున్నారు ఎన్ఏడి ఓకే నీ పేరు ఏంటి చెప్పు మై నేమ్ ఇస్ క్యాథరిన్ మెర్సీ కృప ఉందా కదండి మెర్సీ కృప తను చెప్పింది తన ద్వారా నుంచి వస్తున్నాం ప్రతిరోజు పాపం తీసుకొచ్చిన సర్ప్రైజెస్ చాలా చాలా ఉంటాయి అవన్నీ కూడా సరేనా చింతల్లి వెరీ గుడ్ బ్లెస్ 4 o'clock నేర్చుకుంటా క్యాథరిన్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ ఉంటారు కనబడతారు అది టచ్ చేయమ్మా పార్టిసిపెంట్ కనబడతా అప్పుడు నెంబర్ ఉంది అక్కడ 1 అది టచ్ చేయాలి టచ్ చేసి రీనేమ్ అని అనిపిస్తుంది రీనేమ్ క్యాప్టెన్ అని పెద్ద అక్షరాలతో అంటే లెటర్స్ తో సూపర్ కేస్ లెటర్స్ తో రాసియాలి అదికే కొట్టాలి ఎవ్రీ చేయాలి సరేనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చివరిలో ఒకసారి ఉండండి అప్పుడు మళ్ళీ నేర్చుకుందాం ఓకేనా నెక్స్ట్ అలాగేనమ్మా
ప్రజ్వల. హాయ్ జాయ్ లిల్లీ, ఏమైపోయింది వరకు వచ్చినారా? ఓకే ఓకే, చూపించండి మీ వర్క్ చూపించండి మరి. ప్రైజ్ ది లార్డ్. మమ్మీ నీకు తప్ప హెల్ప్ చేస్తారు ఎందుకంటే తొందరగా అసలు ఒప్పుకోవడం అంతే. చూపించు జాయ్, నీది మళ్ళీ ఒకసారి చూపించు. చూపించేసారి సూపర్ గా ఉన్నారు. నువ్వు పట్టుకునేసరికి ఇంకా అందం వచ్చేసింది జాయ్. జాయ్ ఇంకా అందం వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. రూత్ నీది కూడా చాలా బాగుంది రూత్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. ఏమి రూత్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోలేదు చెప్పేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే నెక్స్ట్ అయిపోయి ఇంకెవరన్నా ఉన్నారు ఒకసారి చూపించండి. అన్న గ్రేస్ వాళ్ళు ఏంటి మళ్ళీ ఇంకా చేయి లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ హోంవర్క్ చూపించి ఉచిత ప్రైజ్. చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్. ప్రతిరోజు చేసుకురా నాన్న, సరేనా? నెక్స్ట్ టైం అయితే కొత్త పిల్లల దగ్గరికి వెళ్ళండి. ఇంకో వీళ్ళు అసలు చూడు. నిజంగా వరకు అట్లా మౌనంగా ఉండి ఎంత బాగా వచ్చారు చూసావా? మధ్యలో హ్యాండ్ చేయకుండా, ఏం డిస్టర్బెన్స్ చేయకుండా చివరి వరకు అలా వెయిట్ చేశారు. నిజంగా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఓకే, ఇంకెంత మంది ఉన్నారు పెద్దలక్క? అయిపోయినట్టున్నారు. అయిపోయారా? అయితే ఈ రోజు ఇప్పుడు గే అక్క మమ్మల్ని ఆడుకోలేవరా మీరు? సరే సరే, శ్యామక్కల హనీ ఇంకా ఏంటో లిఫ్ట్ చేస్తుంది. ఏం హనీ, నేర్చుకోవా? ఆగిపోయి అన్మ్యూట్ చేసుకో హనీ. చెప్పు. మీరు కరోనా పాజిటివ్, సార్ వచ్చింది రెజ్జోన్లో ఉన్నాం అక్క, మా గురించి ప్రేర్ చేయరా? ఎవరికి వచ్చిందమ్మా? వాళ్ళు రెడ్ జోన్ లో ఉన్నారు. అలాగే అలాగే, తప్పనిసరిగా తప్పే. ఓకే ఓకే నాన్న, కుట్టి ఏంటో చూస్తుంది, కుట్టి రాలేదనుకుంటు చూడండి. ఓకే నాన్న, హనీ కుట్టి వచ్చిందా? కుట్టి వచ్చింది, కుట్టి వచ్చింది. కుట్టిందా? చూపించిందిగా, చూపించినా ఎందుకు? నేను హోంవర్క్ చూపించలేదా కుట్టి? చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. ఓకే నేను పాతది కదా అది. ఓకే, గాడ్ బ్లెస్ యు. నిన్న మర్చిపోయినట్టు ఉంది అది చూపించి. చూపించలేదు నువ్వు. అయ్యో ఏంటి
చాలా నీట్ గా చేసాను నిజంగా తిరిగిపోయల్ కూడా కనిపించినట్లు ఏంటి రాలేదా బాగుంది నాన్న లేదక్క ఏంజాయల్ రాలేదు ఓకే ఓకే శ్యామక్క ఓకే ఓకే పిల్లలు మరి మనం లెసన్ చెప్పుకుందాం లెసన్ విందాం ప్రార్థన చేసుకుందాం మనం ఓకేనా అరే పిల్లలు ఎందుకు మీరు అందరు కూడా ఇలా ఆఫీసర్స్ కూర్చున్నారు ఎందుకు సండే స్కూల్కి వచ్చారు ఏం సార్ మీరు అసలు ఒక్కసారి అందరి తక్కువ ఫేస్ టు ఫేస్ అందరినీ చూడాలనే కదా జూమ్ లో కలిసి కూర్చునేది కాబట్టి మనం అందరం కలిసి కూర్చుని ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాక్యాన్ని నేర్చుకుందాం సరేనా అందరూ వచ్చేసారు అందరు కూడా ఓపెన్ లోకి రండి మళ్ళీని వీడియోస్ అందరూ ఓపెన్ చేయండి పిల్లలు మంచి పిల్లలు కదా మీరు నిమ్మక్క మాట వింటారా వినరా ఓకే ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం మరి చేతులు జోడించి కళ్ళు మూయండి ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి అటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ సమయంలో నేను చెప్తూ ఉంటుండగా బిడ్డలు వింటూ ఉంటుండగా తండ్రి మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిపించి మన అడుగుచు ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మరి మనం చాలా తక్కువ టైం ఉంది అయినా సరే చక్కగా మనం లెసన్ మీరందరూ సైలెంట్ గా ఉంటే చక్కగా వినేస్తే తక్కువ టైంలో బాగా అర్థం అవుతుంది ఓకేనా పిల్లలు ఓకే ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ పారబుల్ ఆఫ్ విజిటర్ మన బైబిల్ గ్రంథం నుంచి చూస్తే లూకాస్ వార్త 11:5 నుంచి 10 వరకు మనం ఇప్పుడు లెసన్ ఉంది పిల్లలు అయితే నేను ఇదంతా చదవట్లేదు కానీ నేను 8వ వచనం చదువుతున్నాను చూడండి లేకపోతే 7వ వచనం చదువుతున్నాను చూడండి అతడిలో నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను ఇగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అని ఏసేమంతా చెప్తున్నాడు కదా మనకి అన్ని విషయాలు కూడా చక్కగా ఉపమానాలతో చెప్తా ఉన్నారు పారబుల్స్ తోటి ఇప్పుడు ఇది కూడా మనం ఏసే తోటి ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడవచ్చు ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు తెలియపరుస్తా ఉన్నారు పిల్లలు అయితే మనకు అర్థం అవటానికి చిన్నపిల్లలు మీకు కూడా చక్కగా అర్థం అవటానికి ఏసే చక్కటి విధానంలో చెప్పారు అదేంటో మనం చూద్దాం పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు భలే భలే ఉన్నారే ఇక్కడ వైట్ కోట్ వేసుకున్నాడు కదా లాంగ్ కోట్ అయితే అతని ఇల్లది వాళ్ళ ఇంటికి మిడ్ నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అయితే మరి ఇది వరకు కాలంలో మరి ఇప్పట్లాగా కార్స్ బస్సెస్ లేకపోతే ట్రైన్స్ వెహికల్స్ ఏమీ లేవు కదా స్కూటర్ చాలా రేర్ అసలు ఎక్కడా లేవు ఆ టైంలో అయితే అలాంటి టైంలో వాళ్ళు ఒంటల మీద ప్రయాణాలు చేసే పరిస్థితి అయితే ఒక చోటుని ఇంకో చోటుకి లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరి దేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే పిల్లలు వాళ్ళు చాలా ప్రయాసపడుతూ వెళ్తూ ఉండేవారు అలాంటప్పుడు ఎక్కడన్నా ఒక ఊరు ఇంకా వెళ్ళాలన్నప్పుడే చీకటి పడిపోయినా అనుకోండి అప్పుడు మరి చీకట్లో ప్రయాణం చేయలేరు కదా పిల్లలు అప్పుడు ఏం చేసేవారంటే ఇంకా వీళ్ళందరూ కూడా ఎక్కడన్నా దారిలో వాళ్ళకి తిల్లు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే అక్కడ ఉండిపోయేవారు పిల్లలు అక్కడ ఆ నైట్ అంతా గడిపి తెల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా వెళ్ళేవారు అయితే అలాగే ఇక్కడ ఒక మిడ్ నైట్ మధ్యరాత్రిలో ఒక ఆయన వచ్చి మేము ఇలా వెళ్తూ ఉన్నాము అని ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చెప్తున్నారు అనమాట మేము చీకటి పడిపోయింది కదా బాగా ఇంకా వెళ్ళటానికి భయం వేస్తున్నా వచ్చేసామంటే ఓ రండి రండి వెరీ గుడ్ అని చెప్పి ఆ ఫ్రెండ్ కూడా లోపలికి ఇన్వైట్ చేశారు ఓకే ఇన్వైట్ చేసిన తర్వాత మరి అలసిపోయి వచ్చారు కదా ఫ్రెండ్స్ ఓకే ఏమన్నా పెడదామని చూస్తే చూడండి పిల్లలు వాళ్ళ బాస్కెట్ అంతా కూడా ఖాళీగా ఉంది అయ్యో రొట్టెలు అయిపోయినాయి వాళ్ళకి నేను భోజనం పెట్టాలంటే ఎలాగా అని ఆ టైంలో అందరు కూడా ఎక్కువ తినేవారు కదా రొట్టెలు అయితే గోధుమ పిండితో చేసుకున్న రొట్టెలు తినేవారు అయితే ఇక్కడ అన్ని అయిపోయినాయి అయ్యో నా దగ్గర లేదు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళకి ఇస్తా ఉంటది ఎలా అని చాలా ఆలోచించాడు పిల్లలు తను అయ్యో ఫ్రెండ్ వచ్చాడు వైఫ్ వచ్చింది వాళ్ళందరూ చాలా కష్టపడి వస్తే నేను ఏంటి ఏమీ పెట్టలేకపోతే ఎలాగా అని చాలా ఆలోచించి ఒక ఆలోచనకు వచ్చాడు పిల్లలు గబగబా బయటకు వచ్చాడు పిల్లలు
ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇతని దగ్గరికి వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు. అయితే ఈయన ఇంకో ఫ్రెండ్ దగ్గరికి, నా ఫ్రెండ్ దగ్గర అయితే ఎప్పుడు కూడా రొట్టెలు ఉంటాయి, నేను అక్కడికి వెళ్తే గనక నాకు దొరుకుతాయి, అవి తీసుకొచ్చి నా ఫ్రెండ్కి నేను పెట్టొచ్చు, వాళ్ళు చాలా ప్రయాణం చేసి వచ్చారు, చీకట్లో నా ఫ్రెండ్ అయితే ఇవ్వలడు, వాడి దగ్గర అయితే ఉంటది అని చెప్పి గబగబా బాస్కెట్ పట్టుకొని వస్తున్నాడు పిల్లలు. చీకటికుందో చూడండి పిల్లలు. అయినా సరే మిడ్ నైట్ అయిపోయింది, మరి ఏం చేస్తారు? అతనికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టాలి కదా, అలసిపోయొచ్చారు కదా ప్రయాణం చేసి. అందుకని గబగబా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. వచ్చి చూద్దాం, తలుపు కొడుతున్నాడు. ఓ ఫ్రెండ్, ఒక్కసారి లేకు, చిన్న హెల్ప్ చేయాలి నువ్వు అని చెప్పి పిలుస్తా ఉన్నాడు పిల్లలు. అయితే అతను వింటున్నాడు కానీ లోపల ఫ్రెండ్ కొన్ని పరిస్థితుల వల్ల లేవలేడు. ఏంటి ఆ పరిస్థితులు అంటే చూడండి పిల్లలు, నిద్రపోతున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, పైన ఉయ్యాల్లో ఒక చిన్న పాపను చూడండి. మరి ఇంత ముగ్గురు పిల్లల్ని వాళ్ళ పేచి పెట్టేస్తూ ఉంటే చక్కగా ఆఖరికి ఎలాగోలాగా వాళ్ళ ముగ్గురిని బొజ్జబెట్టి చాలా అలసిపోయి, అమ్మయ్యా ముగ్గురు పిల్లలు పడుకున్నారు, ఇంకా నేను కూడా పడుకుని పోవాలి, చాలా లేట్ అయింది అని చెప్పి హ్యాపీగా పడుకున్నాడు పిల్లలు. ముగ్గురికి చక్కగా చూడండి, ఆ చుబుయ్యల్లో బాబుకి చిన్న దుప్పటి కప్పి, వీళ్ళిద్దరికి ముగ్గురు కలిపి ఒక దుప్పటి కప్పుకొని అలా పడుకున్నారు పిల్లలు. అక్కడ కలుస్తుంది కదా ఒక డోర్, ఆ డోర్ దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నాడు పిల్లలు. ఇంకో ఇదే తలుపు అనమాట. అయితే ఈ తలుపు కొడుతుంటే అతనికి వినిపిస్తుంది, అయ్యో పిల్లలు లెక్కిపోతారేమని కంగారు పడుతున్నాడు. అయితే ఇతను ఇంకా తలుపు కొడుతూ ఉన్నాడు, అతను ఇంకా రావట్లేదు, ఇంకా తలుపు కొడుతున్నాడు పిల్లలు. అయితే చూడండి ఏంటి ఏంటి అని అడుగుతుంటే అప్పుడు బయట నుంచి చెప్తున్నాడు, అయ్యో ఓ ఫ్రెండ్, నా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు ప్లీజ్ నీ దగ్గర ఉంటాయి బ్రెడ్ ఉంటుంది నాకు పట్టుకొచ్చి ఇవ్వి, నాకు చాలా అవసరం ఇప్పుడు అని అంటే, అయ్యో నేను కదిలితే పిల్లలు లెగిసిపోతారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు. నేను కదిలేనంటే పిల్లలు లెగిసిపోతారు, లెగిసిపోతే వాళ్ళు నిద్రపోరు, అయ్యో ఇప్పుడు నేను చాలా కష్టం అవ్వటం అని అంటే, లేదు ఫ్రెండ్ ప్లీజ్, వాళ్ళ ఆకలితోటి ఉన్నారు, నా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ఊరికనే ఉంచలేను కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు డోర్ బయట నుంచి. సరే అని ఇంకా అని చెప్పి లేచాడు. చూడండి మరి ఫ్రెండ్ కదా, ఫ్రెండ్స్ అంటే అంతే కదా, చక్కగా ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు కదా, కాబట్టి పక్కనున్న చిన్న పిల్లలు అస్సలు లేవకుండా చాలా జాగ్రత్తగా లేచి గబగబా బన్స్ దగ్గరికి వెళ్ళాడు. చూడండి పిల్లలు ఆ దగ్గర ఉన్నాయి కదా ఆ బన్స్ తీసుకొచ్చి, ఇదివరకు అందరూ ఇవే తినేవారు కాబట్టి అందరిళ్లలో ఉంటూ ఉండేవి రెడీగా. అయితే ఇప్పుడు ఓకే ఓకే నేను తెస్తున్నాను, నువ్వు తలుపు సౌండ్ చేయకనంటే వెయిట్ చేస్తున్నా పట్టుకొని. ఓకే అప్పుడు తీసుకొచ్చి చూడండి చక్కగా, ఓకే నీకెన్ కావాలి, ఓకే పట్టుకెళ్ళు అని చెప్పేసి ఆ మూడు పట్టుకొని బయలుదేరాడు పిల్లలు. అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు, ఎందుకంటే మిడ్ నైట్ అయినా సరే ఆ ఫ్రెండ్ వచ్చిన తనకి అవసరం, నిద్రపోతున్నాడు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే ఈ ఫ్రెండ్ మరి ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్కి ఏం పెడతాడు, కాబట్టి అడగటంలో తప్పు లేదని చెప్పి అడగాలి. అడిగి రెండుసార్లు అడిగినా, మూడుసార్లు అడిగినా, నాలుగోసారి కన్నా వచ్చి ఎలాగైనా ఇస్తాడని చెప్పి అదే నమ్మకంతో అడిగి అడిగి మొత్తానికి పొందుకొని ఏం కావాలో అవి తీసుకొని బయలుదేరాడు పిల్లలు. చూడండి చక్కగా హ్యాపీగా ఇంటికి వస్తున్నాడు పిల్లలు, ఎందుకని తన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చక్కగా ఫుడ్ పెట్టగలడు కదా, ఫుడ్ పట్టుకొని వస్తున్నాడు. అయితే చక్కగా లోపలికి వచ్చి, అయ్యా మీకు నేను మంచి ఫుడ్ పెట్టగలను ఇప్పుడు అని చెప్పి హ్యాపీగా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, ఇప్పుడు మీరు చక్కగా తిందురు కానీ కడుపు నిండా తినేసి పడుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడు రేపు ఉదయాన్నే మీరు చక్కగా మరలా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, డే జర్నీ అయితేనే బాగుంటుంది, మీరు ఈ మిడ్ నైట్ ఎక్కడికి వెళ్ళొద్దు, తినేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ ఫ్రెండ్ చక్కగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా బ్రెడ్ ఫుడ్ అంతా పెట్టి వాళ్ళకి రెస్ట్ తీసుకోమని చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ ఏసే మనం ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను కూడా అలా అడగండి, మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీరు నన్ను అడగండి, నా దగ్గర ఏం కావాలన్నా ఉన్నాయి, మీరు నా దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలో తీసుకోండి, మీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి, నేను ఇస్తాను మీకు, నా దగ్గర మీకు ఏది కావాలన్నా దొరుకుద్ది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి బ్రెడ్ ఎక్కడ దొరుకుద్ది అని ఆలోచించాడు కదా, తన ఫ్రెండ్ దగ్గర ఉంటే నమ్మకంతో వెళ్ళాడు, అడిగితే ఇస్తాడు. బొమ్మన్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టకుండా అలా నుంచుంటే నైట్ అంతా నుంచున్నా తెలుస్తుంది ఆ ఫ్రెండ్కి, అడిగితేనే కదా పిలిస్తేనే కదా తనుకుతాడు. అలాగే ఆ బాస్కెట్ అలా పట్టేసుకొని నైట్ అంతా గుమ్మం దగ్గర నుంచున్నా
వ్యర్థం కదా. ఎప్పుడైతే తను వెళ్ళి తలుపు కొట్టి నేను నిన్ను నేను వచ్చాను అని చెప్పి చెప్పాడో అలా అడిగినప్పుడు సందర్భం తెలుసు కాబట్టి ఫ్రెండ్ అంత నిద్రపోతున్నప్పుడు లేకపోతే పిల్లలకి డిస్టర్బెన్స్ అని తెలిసినా కూడా చక్కగా వచ్చి ఓ ఫ్రెండ్ ఇబ్బందిలో ఉన్నాడు ఎవరో ఇంటికి వచ్చారంట అని చెప్పి గబగబా తీసుకొచ్చి ఇచ్చాడు అవసరమైంది. కాబట్టి మనం కూడా ఏసైని మనం ఎదురుగా పెట్టుకొని ప్రతి అవసరానికి కూడా మనం ఏ మీద ఆనుకొని ప్రభు నాకు కావాలి ఇది కావాలి చూడండి ఇందాక మనం చాలా ప్రేయర్స్ చేసాం ఎందుకు చేస్తున్నాం ఏది అడిగినా కూడా ఏసై ఇస్తాను అంటున్నారు. మనకి హీలింగ్ కావాలంటే ఏసై ఇస్తాను అంటున్నారు, మనకి హెల్త్ కావాలంటే ఏసై ఇస్తాను అంటున్నారు. అన్ని కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం అనేది ఈ రోజు మన ఈ ఫ్రెండ్స్ ఎలా ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకున్నారో తెలిసింది కదా. అలాగే ఏసై కూడా మనకి హెల్ప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. పిల్లలు మనం అడిగి పొందుకోవాలి, అడగకుండా ఏసై చాలా ఇస్తున్నారు. కానీ మనకి ఏది అవసరమో కూడా మనం అడిగేమనుకోండి ఏసై ఇంకా సంతోషంగా మనకి ఇస్తారు పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా ఇదంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ, మాథ్యూ 7:7. మీకు ఇది హోంవర్క్, హోంవర్క్ ప్లస్ యాక్టివిటీ, మెమరీ వర్స్. కాబట్టి ఇవి గుర్తుంచుకోండి, మీరు ఇది చెయ్యండి. ఎప్పుడు కూడా మీరు చాలా చక్కగా మీకు అందుబాటులో ఉంచుకోండి. ఎందుకనంటే మనం ఇప్పుడు కూడా ఏ విషయానికి ఏది అవసరం వచ్చినా కూడా ఏసేని అడగాలి అనే విషయం మనకి గుర్తు రావాలి పిల్లలు. అది ఎలా గుర్తొస్తుందంటే చూడండి పిల్లలు, నేను కూడా చేసుకున్నాను ఇదిగా గోడకి కానీ ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే మనకి ప్రతిసారి కూడా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఓ ఏసైని అడగాలి కదా, ఏసైని అడిగితే ఏసై ఇస్తారు కదా అని చెప్పి మనం గుర్తు చేసుకొని మనం అటు ఇటు తిరుగుతుంటాం ఇంట్లో, అప్పుడు మనకి ఎదురుగా మనం తగిలించుకొని పెట్టుకుంటే కనుక ఓకే ఏసై అడగమన్నారు కదా, ఏసై అన్ని ఇస్తా అన్నారు కదా అని చెప్పి ప్రాబ్లమ్ ని ఏసై దగ్గరకు వచ్చి మనం వచ్చు. కాబట్టి మనం ఏసైకి ఎలా చెప్తాం, ప్రార్థన చేసుకొని చెప్తాం కదా, ప్రార్థన ద్వారా ఏసైతో మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఏసై మనకేమి చేరు అనేది మనం ఎలా తెలుసుకుంటాం, మళ్ళా బైబిల్ చదివితే మనకి రిజల్ట్ తెలుస్తుంది కదా పిల్లలు. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా చేసుకోండి, చక్కగా ఎక్కడన్నా ఇలా తగిలించండి మీకి. అలా అప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు అటు ఇటు రూమ్స్ లో ఆ పని పని చేసుకుంటూ తిరుగుతారు కదా, తిరుగుతున్నప్పుడు చక్కగా కనిపిస్తుంది ఓకే ఈ రోజు నేను ఏం అడుగుతాను ఏసైని ఏం అడుగుదాం అని అనుకొని మీకు ఏది అవసరమో మీ ఫ్రెండ్స్ కి ఏది అవసరం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ గురించి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు కదా, మరి అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ గురించి మనకు తెలిసిన వాళ్ళందరి గురించి అవసరతల గురించి మనం ఏసై దగ్గరికి వెళ్ళాలి. ఏసై దగ్గరతో వచ్చి మనం ఆయనతో మాట్లాడాలి. మనం ఏసైతో మాట్లాడి ప్రభు మా ఫ్రెండ్ కి ప్రభు వాళ్ళ డాడీకి బాగాలేదు, మీకు బాగాలేదు, లేకపోతే ఇంకో తాతగారికి బాగాలేదు, ఇంకో మామగారికి బాగాలేదు, ఇవన్నీ కూడా మనం ఏసైని అడుగుతూ ఉంటే ఏసై చక్కగా మనకి ఇస్తానంట. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలి, రాకుండా ఏసై నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటాను అని అంటే ఎలా కుదురుద్ది, మనం మాట్లాడుకోవాలి కదా ఏసైతో. కాబట్టి ఏసైతో మనం మాట్లాడుకుంటూ ఉండాలని అంటే అడుగుతూ ఉండాలి, ఏసై చెప్పేయన్నీ మనం బైబిల్ ద్వారా వింటూ ఉండాలి. ఓకేనా పిల్లలు? అయితే ఇలాగే మనం అటు విషయాలు కూడా మనం ప్రార్థన చేస్తూ ఆయన్ని అడుగు. ఒకసారి మీరు అందుకోండి, చేతులు జోడించండి, వీలైతే మోకరించండి. ఇప్పుడు మనం ఇందాక చిన్న అంశాలు చేసాం కదా, రెండు మూడు అంశాలు చేసాం కదా, అలాగే ఇంకా ఇంకా ఉన్న అంశాలన్నిటి నిమిత్తము మళ్ళీ ఇప్పుడు షిలోని బర్త్డే కూడా ఉంది కదా, షిలోని గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం పిల్లలు. ఓకే, మనందరి కోసం చేసుకోవాలి అంటే కదా, ఒకరొకరు ప్రార్థన చేసుకోండి అని, మీ గురించి మేము, మా గురించి మీరు, మన గురించి ఇంకెవరు, ఇంకెవరి గురించి ఇంకెవరు, అందరం కూడా అలా ప్రార్థన చేసే దగ్గర మనం ఎక్కువ సార్లు కనిపించవచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి వచ్చి ఏదైనా ఇస్తానని మాకు చెప్పిన గొప్ప దేవ మీకు వందనాలు. మేమందరము కూడా పరలోక రాజ్యం చేరడానికి ప్రభు నీతో సహవాసాన్ని కలిగి ఉండాలి తండ్రి, అది మీరు మాకు నేర్పు, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఈ సమయంలో ప్రభు ఎవరెవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వారి గురించి మేము ప్రార్థన చేసినాం తండ్రి ప్రభు, చిన్న బిడ్డలందరినీ సన్నిధిలో ప్రార్థన చేసినారు ప్రభు, మీరే సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నేను ముఖ్యంగా ప్రభు మరి ఇప్పుడు శిలోని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తనకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వేదులు స్తోత్రాలు వందనాలు ప్రభు. మరి గర్భంలో పడక మునిపి ఆ బిడ్డను ఏర్పాటు చేసుకుని ఉన్నావు తండ్రి, మరి ఈ రీతి వరకు ప్రభు ఇంతవరకు కూడా నేను ప్రతి క్షణము కూడా బిడ్డను ఎంతగానో
కాచిత్రపరుస్తూ అనేక దీవెనలతో నింపుతూ అనేక ఆశీర్వాదాలతో నింపుతా బిడ్డను ప్రభు ఈ రీతిలో ఆశీర్వదించిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ అందు భయము భక్తి కలిగి పెరుగుటలో బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జోయాషను బట్టి కూడా నీకు స్తుతులు ప్రభా. మరి అక్క తమ్ముళ్ళిద్దరు కూడా నీ సన్నిధిలో ఎదగటానికి మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. మరి షిలోని ప్రభా తన జీవిత కాలం అండ్రి ఈ రీతిలో ప్రభా దీర్ఘాయుష్తో నింపబడి అనేకమైన నూతన సంవత్సర దీవెనలు ఆ బిడ్డ పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే ఇక్కడ చేయని బిడ్డలు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హనీ కూడా ప్రభా వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ప్రభా మరి పాజిటివ్ కేసెస్ ఉన్నాయని చాలా దగ్గరలోనే పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తూ ఉంది తండ్రి. మరి ఇంకెవరైతే అలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ప్రతి సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అందరి చిత్తాత్మను కంచిగా ఉంచిన గొప్ప దేవ మీకు వందనాలు. అలాగే ఈ సమయంలో అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం తన అన్న ఎన్నో ఎన్నో విషయాల్లో ప్రశ్న చేస్తూ ఉంటుండగా తగిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. అలాగే చేరిన మమ్మల్ని అందరిని బట్టి మరి ఒకసారి నీకు స్తుతులు చెల్లించుకుంటూ మరలా రేపు కలుసుకునే పర్యంతము నీకు మమ్మల్ని భద్రపరచమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమే. ఒక్కొక్కసారి మనం అట్లా వెళ్తున్నాం ఒక 5-10 నిమిషాలు అట్లా వెళ్దామా. ఏ పిల్లలు అందరు బాగున్నారు కదా? ఈ రోజు ఒక్క నిమిషం ఒక 5 మినిట్స్ లో మనం గేమ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామా? సరే సరే మీరు అందరు సిద్ధంగా ఉండండి. అక్క మిమ్మల్ని ప్రశ్న అడిగేసరికి నేను రెడీ చేసేస్తా. ఓకే అక్క, నిన్న విజయాన్ని ఈ రోజు ఇది గాని ఈ రెండింటిలో నుంచి ఒకటి గర్ల్స్ కి ఒకటి బాయ్స్ చూపించరా. ఓకే పిల్లలు, ఈ రోజు నేను మీకు మెమరీ వర్స్ మత్తయి 7:7 నేను మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నానులే. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న లెసన్గా నేను మీకు చెప్పిన మాట ఏంటి, ఒక్క ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు, అలంకృత కొత్త వాళ్ళు అక్క, ఈ 2 డేస్ కూడా ఆడని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇద్దాం. చెప్పే ఎక్కడికి వెళ్ళాడు తన అవసరానికి. చెప్పింది అన్మ్యూట్ అవ్వలేదు అది. కరెక్ట్ చెప్పింది. ఓకే వెరీ గుడ్ నాన్న, సూపర్ సూపర్ ఆన్సర్ చెప్పావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వదనుకుంటున్నా ఇప్పుడు ఆడదామా, మరి ఆడడం రెడీగా ఉన్నారా? గర్ల్స్ విన్ అవుతారా బాయ్స్ విన్ అవుతారా చూసేద్దామా పిల్లలు. ఈరోజు శిలోని బర్త్డే కదా, అందరు విన్ అయిందామా మరి. ఓకే రవి, ఏది కావాలి చెప్తున్నారా? ఓకే అదే అక్క, మరి అలంకృత చాలా చాలా ప్రయాసపడ, ఏమైనా కానీ నేను పాయింట్స్ సంపాదించాలని పరిగెత్తుకుని బాలిస్ కానీ బ్యాట్ కోటెస్ ని మరి రన్ చేస్తా ఉంది. అయితే ఏమైపోయిందంటే ఒకేసారి రన్ అవుట్ అయిపోయింది పిల్లలు, సారీ సారీ, రన్ అవుట్. సారీ రన్ అవుట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే బాయ్స్ కి ప్రశ్న, బాయ్స్ కా అక్క సంపాదిస్తాం అక్క. గర్ల్స్ జాయ్ జాయ్ లిఫ్ట్ చేస్తాడు, జాయ్ రూత్ అండ్ జాయ్ ఓన్లీ బాయ్స్ పార్టీ. ఓకే జాయ్ చెప్తావా? ఫ్రెండ్ ఇంటికి మిడ్ నైట్ ఎంత మంది వచ్చారు వాళ్ళ ఇంటికి చెప్పు. మంది గెస్ట్లు వచ్చారు, గెస్ట్లు ఎంత మంది వచ్చారు? వావ్ చూపించాడు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెప్పాలి జాయ్, అమ్మకి చూపించేది ఏది కావాలి చెప్పు. ఉండు ఉండు, స్పాట్ లైట్ అవ్వలా. ఎన్ని రన్స్ కావాలి?
ఓకే జాయ్ చాలా ఉత్కంఠగా ఉన్నాడు చాలా చాలా రన్స్ సాధించేసిన బాయ్స్ అందరికి ఎక్కువ పాయింట్స్ తీసుకొచ్చారని చాలా ప్రయాసపడ్డాడు జాయ్ వేసాడు పట్టుకున్నా రన్ చేస్తా ఉన్నాడు అయితే అందులో ఏమైందంటే బాల్ వెళ్ళిపోయింది తల ఎత్తున అంటే తెలుసో లేదు జంప్ అయిపోయినాయి అనమాట ఓకేనా కామెంటరీ దర్శనాన్ని అను కామెంటరీ బాగు ఒక్క రన్ ఓకే ఇప్పుడు శిలోనికి చాయిస్ ఎందుకంటే తన బర్త్డే కదా శిలోని ఏమని చెప్పాను నేను మాథ్యూ 7:7 ఓకే వెరీ గుడ్ వండర్ఫుల్ ఓకే ఇప్పుడు నువ్వు చెప్పుకో షిలోని ఏది కావాలో చెప్పు స్టాప్ అక్క ఎక్కడో స్టాప్ అంది అదేనా ఆ లైన్ లో ఫస్ట్ దాని పక్కద అక్క ఓకే శిలోని హ్యాపీ బర్త్డే రోజు చాలా చాలా పాయింట్స్ సంపాదించాలని చాలా గర్ల్స్ కూడా అలాగే ప్రయాసపడ్డారు వాళ్ళు క్లీన్ బౌల్ లో వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ గర్ల్స్ వచ్చేసారు గ్రౌండ్ లోకి వాళ్ళు ఆడేస్తాం అనుకున్నారు చాలా పాయింట్స్ తేవాలనుకున్నారు కానీ వాళ్ళు చేసింది ఏంటంటే గ్రేట్ మళ్ళీ గర్ల్స్ గర్ల్స్ ఇద్దాం అంటే 1, 2, 3 రావాలి 1 ఛాన్స్ అయిపోయింది 2, 3 ఇంకెంతకి ఇవ్వాలి ప్రవీణ చెప్పమ్మా అస్సలు ఆడని వాళ్ళకి ఇద్దాం నువ్వు అసలు ఆడలేదు కదా ప్రవీణ చెప్పు స్టాప్ అక్క ఓకే ఓకే గర్ల్స్ అనుకున్నారు ఏదేమైనా కానీ సాధించాలనుకున్నారు కానీ వాళ్ళ ప్రయాసం ఏమైందో చూద్దామా ఉత్కంఠగా ఉన్నారు బాయ్స్ అందరు కూడా మేమే సాధించాలనుకున్నారు గర్ల్స్ మేమేదో సాధిస్తాం అనుకుంటారు వాళ్ళు సాధించింది ఏంటి అంటే ఎవరు సాధిస్తారు పాయింట్స్ ఇంతవరకు అడగని వాళ్ళు ఎవరున్నారు సాషా నువ్వు నిమ్మక్క చూపిస్తుంది కదా నిమ్మక్క చూపించేది ఏది కావాలో నీకు అక్కడ చూసి స్టాప్ చెప్పు ఓకే నిమ్మక్క కనిపించిందా నీకు స్టాప్ అంది వెరీ గుడ్ సాషా సాషా నిజంగా చాలా చాలా పాయింట్స్ సంపాదించాలని అనుకుంది చిన్ని తల్లి కదా చిన్ని పాప అందరులో కదా వెరీ గుడ్ సగైన గర్ల్స్ అందరు కూడా ఏదో సాధించాలనుకున్నారు కానీ పాపం వాళ్ళ ప్రయాస ఏమైందంటే ఆ బాల్ ఎగిరి 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 సాషా హ్యాపీనెస్ చూసావా ఇలాగ 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 ఇంకా బాయ్స్ లాస్ట్ అసలు ఏం చేయలేదు బాయ్స్ ఆడేసారా వాళ్ళు అయినాక ఇక్కడ వచ్చారు కాబట్టి కానీ 2-3 ఎక్కువ అయిపోయినాయి వీళ్ళకి ఓకే ఓకే పిల్లలు ఈ పాయింట్స్ పెట్టుకోండి గర్ల్స్ కి 12 పాయింట్స్ వచ్చినాయి బాయ్స్ కి 0 లో ఉన్నారు రేపు ఏం చేస్తారా రేపు కంటిన్యూ చేద్దాం పోతుంది మళ్ళా ఓకే 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 మరి నిమ్మి మరలా చిన్న ప్రేయర్ చెయ్యి నేను ఫైనల్ దర్శన్ ఉన్నాడు దర్శన్ 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 ఫైనల్ ప్రేయర్ చేసేస్తే అప్పుడు లార్డ్స్ ప్రేయర్ పిల్లలతో రెడీగా ఉన్నారు కదా వాళ్ళు ప్రజ్వల లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తానన్నారమ్మా తెలుగులో ఇంగ్లీష్ లో ఓకే
అక్క వచ్చాను వచ్చావా ఓకే ఓకే అనేది కో హోస్ట్ చేసి చేసి దర్శన్ ప్రేయర్ చేస్తాడు కో హోస్ట్ నేను విజయ్ కో హోస్ట్ ఇవ్వమ్మా దర్శన్ ఇస్తానండి అది ఓకే స్పాట్ లైట్ లా ఓకేనా రాదు ఇందాక ఎవరో అడిగారు కదా నేను చేస్తానా అని చేతులు జోడించి కళ్ళు మూసుకోండి అందరూ దేవుడు చూస్తున్నారు కదా ఓకే వెరీ గుడ్ స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తల్లినైనా గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వోన్నతమైన దేవుడా మీకు వేలాది చెల్లించుకున్నాయన నేను మేము ఇక్కడ ఇలా కూడి ఉన్నామంటే మీకు కేవలం మీ కృప వల్లమే ఉన్నాను మరి ముఖ్యంగా పిల్లలు పిల్లలకి మంచి ఆరోగ్యం ఇచ్చినది మీకు కొందరైనా మరి ముఖ్యంగా వాళ్ళు బైబిల్ నాలెడ్జ్ ఇంకా సంపాదించినట్లు వాళ్ళకి సహాయం చేయండి అయినా పరిశుద్ధ జ్ఞానంతో వాళ్ళు నింపడినైనా మరి ముఖ్యంగా నాయన అడుగుడి మీకు ఇవ్వబడిన వెతుకుడు మీకు దొరుకుని తట్టుడు మీకు తీయబడిన మాట వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఆ మాట వాళ్ళ జీవితాలు అనుభవించుకున్నట్లు సహాయం చేయండి అందరూ దీవించండి అయినా ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సత్య పరిశుద్ధ నామంలో అడివేడుకున్నాం తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసి క్షమించము మా అపరాధులను మా అపరాధము క్షమించినట్లు భూమి యందు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము రాజ్యము క్షమ నిరంతరం నీవై ఉన్నవి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name, the kingdom come as it is And give us this day on a daily bread. Forgive our trespasses. Forgive other trespasses. Lead us not into temptation, but deliver us from the evil. The power forever and ever. Amen. మన తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని వాసము శాంతి సమాధానములు బిడ్డలో ప్రతి బిడ్డకు ఒక్కొక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులు వారి అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులందరికీ సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకి ప్రొఫెసర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్ రేపు 10 o'clock కి మ్యూజిక్ క్లాస్ 10 o'clock కి రేపు మార్నింగ్ 10 o'clock కి మ్యూజిక్ క్లాస్ అందరూ రండి కొత్త వాళ్ళు కూడా రండి రావచ్చు రైట్ అప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేసేయండి ఓకే